సిద్దిపేట జిల్లా మర్కూక్ మండలంలో నిర్మించిన కొండపోచమ్మ ప్రాజెక్టులోకి గోదావరి జలాల విడుదల ప్రారంభోత్సవంలో భాగంగా కొండపోచమ్మ ఆలయంలో నిర్వహించిన చండీహోమం పూర్ణాహుతిలో సీఎం కేసీఆర్ దంపతులు పాల్గొన్నారు తెల్లవారుజామున నాలుగు గంటల ముప్పై నిమిషాలకు స్థానిక సర్పంచ్ రజితా రమేష్ ఆలయ చైర్మన్ ఉపేందర్ రెడ్డి దంపతులు చండీహోమం నిర్వహించారు ఈ హోమంలో కేసీఆర్ దంపతులు పాల్గొని పూర్ణహుతి సమర్పించారు అంతకుముందు కేసీఆర్ దంపతులకు దేవాలయ అర్చకులు పూర్ణగుమ్మంతో ఘనంగా స్వాగతం పలికారు అనంతరం అమ్మవారికి ప్రత్యేక పూజలు చేశారు అమ్మవారి దర్శనానంతరం పండితులు సీఎం దంపతులకు వేద ఆశీర్వచనం చేసి తీర్థ ప్రసాదాలు అందించారు ఆ తర్వాత హోమ నిర్వాహకులు సీఎం కేసీఆర్ కు అమ్మవారి జ్ఞాపికను అందించారు పూర్ణాహుతి ముగిసిన అనంతరం సీఎం కేసీఆర్ ఎర్రవల్లి వ్యవసాయ క్షేత్రానికి బయలుదేరి వెళ్లారు ఎర్రవల్లి గ్రామం నుండి గణేష్పల్లి ప్రజ్ఞాపూర్ కొడకండ్ల చిన్నకిష్టాపూర్ మీదుగా చెర్లపల్లి కొండపూచమ్మ దేవాలయానికి చేరుకున్నారు ప్రతి గ్రామంలోనూ సీఎం కేసీఆర్ కాన్వాయికి ప్రజలు పెద్ద ఎత్తున పూలతో స్వాగతం తెలిపారు కార్యక్రమంలో సీఎంతో పాటు దేవాదాయ శాఖ మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి ఆర్థిక శాఖ మంత్రి హరీష్ రావు మరో మంత్రి ప్రశాంత్ రెడ్డి మెదక్ ఎంపీ కొత్త ప్రభాకర్ రెడ్డి ఎఫ్టీసీ చైర్మన్ వంటేరు ప్రతాప్ రెడ్డి జిల్లా కలెక్టర్ వెంకట్రామరెడ్డి గడ అధికారి ముత్యం రెడ్డి ఆర్డీఓ విజేందర్ రెడ్డి దేవాదాయ శాఖ అధికారులు ప్రజాప్రతినిధులు నాయకులు భక్తులు పాల్గొన్నారు